అందరికీ నమస్కారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి సింహరాశి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది సింహరాశి వారికి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఆరో ఇంట్లో శని యొక్క సంచారం సప్తమంలో గురుని యొక్క సంచారం అష్టమంలో బుధుని యొక్క సంచారం అలాగే భాగ్యంలో రాహు దశమంలో కుజుని యొక్క సంచారం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఏప్రిల్ మాసంలో సింహరాశికి గోచారపరంగా ఉంది అయితే సింహరాశి వారికి ఏప్రిల్ మాసం అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి మాసంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో విశేషించి తృతీయంలో కేతు అనుకూలత వలన భాగ్యంలో రాహు అనుకూలత ప్రభావం చేత అలాగే శని అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో ఉండడం గురుడు శత్రుస్థానంలోంచి సప్తమంలోకి రావడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యల నుండి బయటకు వచ్చేటువంటి స్పష్టమైనటువంటి గ్రహస్థితి సింహరాశికి స్పష్టంగా కనబడుతోంది గత కొంతకాలంతో మీ కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి విజయం వైపు వెళ్ళేటువంటి అవకాశం సింహరాశి స్పష్టంగా ఉంది సింహరాశి రాజకీయ ఇది అద్భుతమైనటువంటి మాసము సింహరాశి ఇది అనుకూలమైనటువంటి సమయం సింహరాశి ఇది మధ్యస్థ సమయం సింహరాశి ఇది అనుకూలమైనటువంటి సమయం సింహరాశి వి విశేషించి ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయంగా తెలియజేస్తున్నాను సింహరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఏప్రిల్ మాసం అనుకూలమైనటువంటి మాసం అదేవిధంగా మీరు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం సాధించేటువంటి మాసంగా తెలియజేస్తున్నాను సింహరాశి వారు ఈ మాసం మరింత శుభ ఫలితాలు పొందాలంటే ఆదివారం రోజు ఆయుక్ హృదయం వంటివి పారాయణం చేయడం అలాగే విశేషించి శనివారం రోజు శివాలయంలో అభిషేకం చేసుకోవడం రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను సింహరాశి వారికి ఏప్రిల్ మాసం గత జనవరి ఫిబ్రవరి మార్చితో పోల్చుకున్నట్లయితే మెరుగైనటువంటి మాసం అని మార్పు తెచ్చేటువంటి మాసం అని మరోసారి తెలియజేస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి